పార్టీపై తాను పెద్దగా విమర్శలు చేయకపోయినా తనను వైసీపీ నుంచి సస్పెండ్ చేశారని కానీ వైసీపీ ప్రభుత్వంపై అదే పనిగా విమర్శలు చేస్తున్న నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజుపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయనపై సస్పెన్షన్ వేటు వేయడానికి కారణాలు ఏంటి అంటూ రెండు రోజుల క్రితం పార్టీ నుంచి సస్పెండ్ అయిన మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు ప్రశ్నలు లేవనెత్తారు దీనిపై వైసీపీ అగ్ర నాయకులు స్పందించలేదు అయితే పార్టీ క్యాడర్ మాత్రం ఈ విషయాన్ని ఇప్పుడు హైలైట్ చేస్తున్నారు రఘురామపై సస్పెన్షన్ వేటు వేయాలని ఆయన ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు తప్పుపడుతూ ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ కంటే దారుణంగా విమర్శలు చేస్తున్నా ఎందుకు ఉపేక్షిస్తున్నారు అంటూ ప్రశ్నలు లేవనెత్తుతున్నారు రాబోయే రోజుల్లో మరింత ఘాటుగా ప్రభుత్వం పైన జగన్ పైన విమర్శలు చేస్తున్నారని కానీ ఆయనపై చర్యలు తీసుకోకపోతే పార్టీ మారేందుకు ఎంతో మంది ప్రయత్నిస్తారని పార్టీలో ఉంటూ పార్టీపై విమర్శలు చేస్తూ రఘురామను ఉదాహరణగా చూపిస్తారని పార్టీ నాయకులు హెచ్చరికలు చేస్తున్నారు కొత్తపల్లి సుబ్బారాయుడుపై వేటు వేసినంత సులువుగా రఘురామపై ఎందుకు వేయలేకపోతున్నారు అనేది ఎవరికీ పట్టడం లేదు అసలు ఈ విషయంలో జగన్ అభిప్రాయం ఏంటనేది ఎవరికీ క్లారిటీ లేదు వైసీపీలోనే కొనసాగుతూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ రఘురామ పార్టీని ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు టీడీపీ అనుకూల మీడియా ఛానళ్లలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు చేస్తున్నారు అయినా ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు కేవలం స్పీకర్ కు రఘురామపై అనర్హత వేటు వేయాల్సిందిగా కోరడం మినహాయించి చర్యలు ఇవి తీసుకోకపోవడంపై ఇప్పుడు వైసీపీ అధిష్టానాన్ని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు వాస్తవంగా ఫిబ్రవరి ఐదవ తేదీని రఘురామ రాజీనామా చేస్తానని ప్రకటించారు కానీ ఇప్పటి వరకు చేయలేదు దీనికి బీజేపీ నుంచి రఘురామకు సానుకూలత రాకపోవడమే కారణంగా తెలుస్తోంది ఆయన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు జనసేన పార్టీలో చేరి నరసాపురం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది ఇప్పటికే ఆయన జనసేనతో టచ్లో ఉన్నట్లుగానే వైసీపీ అనుమానిస్తోంది జనసేన టీడీపీ నాయకుల సూచనల ప్రకారం రఘురామ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న జగన్ ఆయనపై చర్యలు తీసుకోకపోవడం పార్టీ నేత ఆగ్రహం కలిగిస్తోంది ఈ విషయంలో జగన్ పై పార్టీ కేడర్ ఒత్తిడి పెంచుతోంది రఘురామపై సస్పెన్షన్ వేటు వేయాల్సిందేనని లేకపోతే వైసీపీలో క్రమశిక్షణ తప్పే అవకాశం ఉందని హెచ్చరికలు కింది స్థాయి కేడర్ చేస్తోంది